అగాపే స్వరము ఇది అగాపే స్వరము దేవదేవుని వరము పాపము క్షిచి चिन्ते स्वरमु पापिनी परिशुतुम् गा माचगलिगे स्वरमु निन्न तिरचुन्ना स्वरमु आगा េមស្រលមបលសិទុមិស្រលមបលពុលមិស្រលមមិញទុចិទុមិស្រលមអកាគីស្រលម దేవునికి స్తోత్రములు అగాపే స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ యేసు క్రీస్తు నామమున శుభాభివనాలు తెలియపరుస్తున్నాం మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దయచేసి అందరూ కూడా నాతో పాటు కలిసి ప్రార్థన చేయడానికి మీరు కూడా ప్రార్థనలు ఉంటే దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలుతండి ఈ సమయం అందరం మరోసారి ప్రార్థిస్తున్నాం స్థుతిస్తున్నాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకారులు మీరు జరిగిస్తున్నారు అందును బట్టి మరోసారి స్థుతిస్తున్నాను నాయనా నీవు సమస్తము చేయగల దేవుడివి కృప ఏమండి కృప చూపించే దేవుడినివే కార్యాలు జరిగించండి ప్రతి ఒక్కరి జీవితాల్లో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఎస్ నామూనా అడుగుచున్నాం తండ్రి ఆమె మంచిదే ప్రభునందు ప్రియ సహోదరి సహోదర దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరి తిమ్మతీర్ పత్రిక ఒకట్యాయంలో మనం మరి మూడు నుంచి ఆరు వచనాలు చూస్తే అక్కడ పౌలు తిమోతి గురించి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉంటాం మరి తిమోతి గురించి కూడా మరి చక్కటి విషయాలు చెబుతున్నాడు మరి అతను చూడాలని అతను ఉన్నటువంటి విశ్వాసాన్ని అతడు తెలియపరుస్తున్నాడు తిమోతిలోకి ఒక గొప్ప విశ్వాసం తిమోతి గొప్ప విశ్వాసపరుడు బహుచన్న వయసులోనే అతడు మరి పౌలకి ఎంతో చక్కటి కుమారుడిగా ఆత్మీయమైనటువంటి కుమారుడిగా అతను గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడిగా అతడు చాలా సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు అతను చేశాడు ఆ విషయాల్లో చూస్తే మరి పౌలు ఈ తిమోతి గురించి ఏమంటున్నాడో ఇక్కడ మనం చూస్తాం ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అనే మాటను చూస్తే తిమోతిలోకి వచ్చిన విశ్వాసాన్ని గురించి పౌలు ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే మరి మొదటిగా అంటున్నాడు మొదటిగా నీ అవయైన లోయిలోను నీ తల్లి అయిన యునికేలోనూ వసించను మొట్టమొదటిగా నీ అయిన లోయిలో ఉంది ఆ విశ్వాసము రెండోదిగా నీ తల్లి అయిన యునికేలో కూడా విశ్వాసము అది నీలో కూడా వసించిందని నీలో కూడా కనిపిస్తుందని పౌలు ఇక్కడ తిమోతికి తిమోతి గురించి చెబుతున్నాడు బాగు జాగ్రత్తగా ఉంటున్నారా మరి రోజున తిమోతి జీవితాన్ని దేవుడు మన ముందు పెడుతున్నాడు అతనిలో ఏ విధంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో చెబుతున్నాడు చాలాసార్లు మనం అంటూ ఉంటాం చాలామంది కొంతమంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు మా అమ్మ చేసిన ప్రార్థన వల్ల మేము ఇలా ఉన్నాం మా తల్లి చేసిన ప్రార్థన ఇదిగో మరి మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థనని అనేక సార్లు అనేక సందర్భాల్లో సాక్ష్యాలు చెప్పేటప్పుడు వారు చాలామంది ఈ విధంగా చెబుతూ ఉంటారు మా తల్లిదండ్రులు ఆ రోజుల్లో చేసిన ప్రార్థన అండి అంటారు అవును అంటే మన యొక్క పితృలు చేసిన ప్రార్థన ఉన్న విశ్వాసం ఉన్న ఆత్మీయత వారికి ఉన్న భక్తిని బట్టి దేవుడు మనల్ని మన బిడ్డల్ని కూడా విడిచిపెడ్డాయన కాబట్టి ఇక్కడ నీ యొక్క విశ్వాసం బట్టి నీ పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కుమారులు దేవుడు ఆశీర్వదిస్తాడు నీ యొక్క విశ్వాసంతో దేవుని వెంబడించడం ద్వారా నీవు నీ పిల్లలకి ఒక ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్తావు అవును ప్రియ సోదులరా జ్ఞాపకం చేసుకోండి మరి చాలామంది ఇచ్చే సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే మా తల్లి ఒకప్పుడు ఇలా ప్రార్థన చేస్తుందండి ఒకప్పుడు మాకు దేవుని వాక్యాన్ని చిన్నప్పుడు కథలు చెప్తూ ఉండేది అంటారు అవును మన అనేక సందర్భాల్లో ఈ విషయాలు కూడా మనం వింటూ ఉంటాం మరి మా తల్లి కూడా చిన్నప్పుడు మాకు బైబిల్లో ఉన్న అనేకమైన వారి జీవిత చరిత్రలు అనగా మోసేని గురించి దావీదును గురించి ధాన్యాలు గురించి ఇలాంటి యొక్క పండుకున్నప్పుడు నిద్రపోయే సమయంలో కథ రూపంగా ఆ వాక్యాలు చెప్పటం మా యొక్క జీవితంలో కూడా అది ప్రవేశించింది ఆ యొక్క మాటలు హృదయంలోకి వెళ్ళి అందుకనే ఆ పద్దెనిమిది ఏటనే దేవుడు నన్ను దర్శించడం జరిగింది అలాగే ఇరవై రెండు సంవత్సరాలకి దేవుడు నన్ను సేవలో పెరగడం జరిగింది మరి నేటికి ఆయన యొక్క కృపలో సేవలో వాడుకుంటూ ఉన్నాడు కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బిడ్డల మీదకి బహుగా పనిచేస్తుంది కాబట్టి మనము మన బిడ్డలకి ఇవ్వాల్సింది ఏంటంటే దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని మనం ఇవ్వాలి ఈరోజున చాలామంది తమ బిడ్డలకి మంచి ఆహారం ఇస్తున్నారు మంచి దుస్తులు ఇస్తున్నారు అలాగే వారికి మంచి చదువును కూడా సిద్ధపరుస్తున్నారు అలాగే మంచి వసతులు కలుగ చేస్తున్నారు మంచి ఇల్లు కడుతున్నారు మంచి వాహనాలు రెడీ చేస్తున్నారు వారికి మంచి బంగారం ధరింప చేస్తున్నారు ఎన్నెన్నో బిడ్డల కోసం ఎన్నెన్నో తల్లిదండ్రులు మంచి మంచి విశ్వ ఇస్తూ ఉన్నారు మంచిదే కానీ ప్రియ సహోదరు సహోదరి నీ బిడ్డలకి దాంతోపాటు ఏమి ఇవ్వాలో తెలుసా యేసుక్రీస్తు మీద ఉన్న విశ్వాసాన్ని ఇవ్వాలి ప్రభువు మీద ఆధారపడే జీవితాన్ని ఇవ్వాలి రక్షణ మార్గంలో వారిని నడిపించాలి దేవుడు వారి జీవితాలని ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఈరోజున నీ జీవితంలో నీ బిడ్డలకు ఎటువంటి యొక్క వాటిని మనం ఇస్తున్నాం ఇక్కడ తిమోతికి తన యొక్క అవ్వల ఉన్నటువంటి విశ్వాసము తన తల్లిలో ఉంది ఆ విశ్వాసం కూడా మరి ఇక్కడ తిమోతిలోకి వచ్చిందని పౌలు ఇక్కడ తిమోతి గురించి రాస్తున్నాడు తిమోతి బహు ప్రియమైనటువంటి వాడు బహు గొప్ప విశ్వాసపరుడు మరి పౌలకి మంచి ఆత్మీయమైన కుమారుడు మరి చక్కగా చిన్న వయసులోనే సంఘాన్ని నడిపించేవాడుగా ఉన్నాడు అవును ప్రియ సహోదర సహోదరి ఈరోజున నీ యొక్క జీవితంలో నీ కుటుంబానికి నీ ఇవ్వాల్సింది ఏంటంటే విశ్వాస సంబంధమైన జీవితాన్ని ఇవ్వాలి చాలామంది పిల్లలకి కావాల్సిన వాటిని అన్ని ఇస్తూ ఉంటారు బైక్ కొని పెడతా ఉంటారు టెన్త్ క్లాస్ పాస్ అయితే నీకు బైక్ కొని పెడతా ఉంటారు అలాగే మంచి మార్కులు వస్తే నీకు సెల్ ఫోన్ కొని పెడతా ఉంటారు అలాగా ఎన్నో ఆఫర్స్ ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులు బిడ్డలకి మరి అవన్నీ కూడా వారు వాళ్ళు వాటి కోసం వాళ్ళు ఎంతగా చదువుతూ ఉంటారు వాటి కోసం వాళ్ళు ఎంతగా చేస్తూ ఉంటారు మంచిదే కానీ అన్నిటికంటే ఇవ్వవలసింది ఏంటో తెలుసా యేసు ప్రభువునివ్వాలి వారిని ప్రభువు దగ్గరికి నడిపించాలి వారికి రక్షణ మార్గంలో నడిపించాలి వారికి దేవుని పాదాలు పట్టుకోవడం నేర్పించాలి వారు ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడుతూ నేర్పించాలి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కరించే దేవుడు ఉన్నాడని ఆ యేసు ప్రభు దగ్గరికి నువ్వు నడిపించే వ్యక్తిగా ఉండాలి నీ బిడ్డలకి ఏ అవసరం వచ్చినా నిన్ను కాదు చూడాల్సింది ఏసు ప్రభుని చూడాలి వారికి ఏ కష్టం వచ్చినా చూడవలసింది ఎవరినంటే ఏసు ప్రభుని చూడాలి అవును ప్రియులరా ఈరోజు నా తల్లిదండ్రులు ఉంటానంటారు కానీ వారు అన్ని వేళ ఉండలేరు కానీ వారికి పిలిపి వచ్చిందంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కాబట్టి తల్లైనా తండ్రి అయినా బంధువులైనా స్నేహితులైనా మనకి ఎల్లప్పుడూ కూడా మనతో ఉండే ఉండేవారుగా ఉండలేరు ఎందుకంటే వారి సమయము వారికి ఉండబోవచ్చు కానీ ఎల్లప్పుడూ ఉండేది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు బలమిచ్చేవాడు శక్తినిచ్చేవాడు అన్ని స్థలాల్లో ఉండి తోడుగా నడిపించేది ఏసయ్య మాత్రమే ఉండాడు ఆయన మరి తల్లిదండ్రులు కోల్పోవచ్చు నీవు అన్నదమ్ములు కోల్పోవచ్చు జీవితంలో ఒంటరిగా నీవు జీవిస్తూ ఉండొచ్చు కానీ దేవుడు మన ప్రభుని యేసుక్రీస్తు ఎన్నడూ విడిచిపెట్టేవాడు ఆయన ఆయన యుగ సమాప్తి వరకు కూడా సదాకాలం మనతో తోడుగా ఉండే దేవుడైన ఈ రోజున నీ జీవితంలో అనుకుంటున్నావు నేను ఒంటరిదాని దానినే వాడినే నాకు ఎవరు లేరు అనుకుంటున్నావు నీవు నా సమస్యలు ఎలా తీరతాయి అనుకుంటున్నావు నా కష్టాలు ఎలా తీరతాయి అనుకుంటున్నావు నా అప్పులు ఎలా తీరతాయి అనుకుంటున్నావు నా బిడ్డలు ఎలా పెంచాలనుకుంటున్నావు వారిని ఎలా చదివించుకోవాలనుకుంటున్నావు మరి నీ యొక్క పరిస్థితుల్లో నాకు ఎవరు సహాయం చేయట్లేదని నువ్వు చింతిస్తున్నావేమో ఏ సోదడా సహోదరి దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు సహాయం చేసే దేవుడు మనకున్నాడు ఆయన మీద నీకు విశ్వాసం కలిగి ఉండాలి ఆయన మీద నమ్మకాన్ని కలిగి ఉండాలి యేసు ప్రభు మరి కపిణ్య ప్రాంతంలోకి ఆయన వెళ్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ఆ యొక్క యేసు ప్రభు అయిన వెళుతున్న ఒక శతాధిపతి అనగా కప్పెన్ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఉన్నాడు ఆ శతాధిపతి ప్రభు దగ్గరకు వచ్చి నా దాసుడు పక్షవాదుతో బాధపడుతున్నాడని చెబుతున్నాడు మత్స్సువార్తలో ఎనిమిది అధ్యాయమో ఐదో వచ్చిన కాని చె మనం చూడగలిగితే అక్కడ ఒక శతాధిపతి యేసు ప్రభుని కలుసుకోవడం చూస్తున్నాం అతడు తన యొక్క దాసుడు ఏమవుతున్నాడంటే అతడు పక్షవాయుతో మిగుల బాధపడుతున్నాడు సహజంగా మనం చూస్తూ ఉంటాం మరి దాస్తుల గురించి యజమానులు పెద్ద పట్టించుకోరు కానీ ఈ యజమానులు తన దాసుని గురించి బహుగా మరి అతని యొక్క సమస్యను గురించి చూసినాడు హాస్పిటల్లో జాయిన్ చేసి ఉండొచ్చు మరి ఎన్నో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళచ్చు కొంతమంది మంచి మనసు గల్ వాళ్ళు ఉంటారు ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒంట్లో బాగోపోతే వాళ్ళు కొంచెం సహాయం చేస్తూ ఉంటారు కొంతమంది నువ్వు బాగుపడురా అంటారు లేకపోతే నేను బాగోలేదు కాబట్టి పనులను తీసేస్తా అంటారు కానీ ఈ శతాధిపతి తన దాసుడు అనారోగ్యంతో ఉండి పక్షవాయుంతో పడి ఉండి ఉండే కల్లా మరి అతడు చాలా ధనవంతుడు చాలా అనేకమంది వైద్యుల దగ్గర తీసుకెళ్ళొచ్చు ఎంతో డబ్బు ఖర్చు పెట్టవచ్చు కానీ అతడు బాగుపడలేదు కానీ ఎస్ఐ గురించి తెలుసుకున్నాడు ఆయన యశు ప్రభువులు ఉన్న శక్తి అంటూ అతను తెలుసుకున్నాడు ఒక అన్యుడు అతడు అతని యొక్క విశ్వాసం చూడండి అయా నా దాసుడు మరి పక్షవాయుతో పడి ఉన్నాడు ఒకసారి వచ్చేది బాగు చేయమంటే ప్రభానాడు పదవి వెళ్దామన్నాడు అయితే యేసుప్రభుని అంటాడు అయా నీవు శ్రమ శ్రమపుచ్చుకోవాకు నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపడతాడన్నాడు అన్నాడు నీవు నా ఇంటికి రావడానికి నేను ఏమాత్రం పాత్రుని కాను యేసుప్రభు ఈ మాట చూసినప్పుడు విన్నప్పుడు ఒక అన్యుడైనటువంటి వాడు ప్రభువుని ఎరగినటువంటి వ్యక్తికి ఎంత గొప్ప విశ్వాసం ఎలా వచ్చింది ఎంత గొప్ప విశ్వాసాన్ని ఎలాగా చూడగలిగినావు అందుకే ప్రభు అంటాడు ఇస్రాయేల్లో కూడా ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు మాట మాత్రం సెలవు దాసుడు స్వస్థపడతాడన్నాడు నువ్వు శ్రమ వద్దు నీవు రావడానికి నేను పాత్రుని కాను ఎంత తగ్గింపు కనిపిస్తుందో ఎంత వినయం కనిపిస్తుందో ఎంత నమ్మకం కనిపిస్తుందో చూడండి మరి యేసు ప్రభు పట్లని ఎంత నమ్మకం కనిపిస్తుంది ఈరోజు ఉందా అలాంటి నమ్మకం ఉందా నువ్వు ప్రభువుని కార్యాన్ని చూడాలనుకుంటున్నావు దేవుని మీద విశ్వాసం ఎలా ఉంది మాట సెలవిస్తే చాలా అన్నాడు దేవుని మాట అంత శక్తివంతమైన గ్రహించినాడు ఆయన మాట సెలవిస్తే చాలా అయినా భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు ఆయన సమస్తము చేసిన దేవుడైన సముద్రాన్ని నిమలించమంటే నిమలించింది గాలి ఆ ఉధృతం తగ్గించాడు ఆయన సముద్రమే ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి రేగింది సముద్రం అలరలేగినప్పుడు ఆ ధోని చిన్న ధోనిలో ప్రయాణం చేస్తున్న శిష్యులతో ఆయన వాళ్ళు భయపడుతున్నప్పుడు ఆ యేసు ప్రభు ఆ యొక్క సముద్రాన్ని గద్దించితే సముద్రం నిమ్మలించిపోయింది అంటే దేవుని మాటకి అంత శక్తి ఉంది నీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ నిమ్మలించిపోతాయి నీకు వస్తున్న గాలులు సమస్యలు శోధనలు దేవుడు ఆయన వాటన్నిటిని అణిచివేయగల శక్తిగల దేవుడు ఆయన వాటన్నిటిని అణిచివేస్తాడు నీ చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి నీ చుట్టూ ఎన్నో రకాలమైన ఉధృతమైన నీ మీదకు వస్తున్నాయి ప్రతి సమస్య నిన్ను ఎంతో ఒత్తిడి చేస్తూ ఉంది ఆర్థికమైన పరిస్థితులు ఒత్తిడి చేస్తున్నాయి బిడ్డల అవసరాలు ఒత్తిడి చేస్తున్నాయి అప్పులవాడొచ్చి ఒత్తిడి చేస్తున్నాడు మరి కుటుంబంలో అనేకమైన ఒత్తుళ్ళు నీ మీద కనిపిస్తున్నాయి అయితే దేవుడు వాటన్నిటిని నెమ్మలపరిచేవాడు ఆయన ఆయన మాట అంత శక్తివంతమైంది అలాగే ఆయన మాట శక్తివంతమైన గ్రహించినట్టుంటి యొక్క ఈ యొక్క శతాధిపతి నీవు శ్రమ పుచ్చుకోవద్దు నా ఇంటికి రాట నేను పాత్రుణ్ణి కానన్నాడు అంటే తన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు అవును ప్రియ సహోదర సహోదరి మనల మనము ప్రభువు దగ్గర మనం ఏపాటి వారము మనం మన జీవితాన్ని దేవుని దగ్గర సరిదిద్దుకుంటే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తాడు ఆయన మీద ఉన్న నమ్మకం ఆ విశ్వాసం అనేది నీకున్న విశ్వాసము నీ బిడ్డలకు కూడా వెళ్తుంది నీ బిడ్డలు చూస్తారు వాళ్ళు అబ్రహము తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు విభావ మార్గం గైకొన్నట్లుగా వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని అబ్రహాముని గురించి దేవుడు సాక్షి ఉంచినాడు తన పిల్లలను తన ఇంటివారిని నీతి న్యాయములు జరిగించుచు దేవుని మార్గంలో నడిపించే వాడిగా విశ్వాసాన్ని నేర్పించేవాడిగా ఉన్నాడు ప్రిలరా మన గమనించినట్లయితే అలాగే ఈ యొక్క శతాధిపతి జీవితం మనం చూస్తే శతాధిపతికున్న విశ్వాసాన్ని దేవుడు ఎంతగానో మరి చూసి అంటున్నాడు ఇస్రాయిల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని కనుగొనలేదన్నాడు ఇంత గొప్ప విశ్వాసం కారణం ఏంటంటే మాట మాత్రం సెలవిస్తే చాలంటే అది ఎవరు చెప్పగలరు అలాగా అలాంటి విశ్వాసం నీకు ఉన్నట్లయితే దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు దేవుని మాట మీద అంత నమ్మకం నువ్వు చూపించినట్లయితే వెంటనే ప్రభు అన్నాడు అక్షరమంది ఆయన చెప్పిన వెంటనే ఆ శతాధిపతి ఇంటికి లోపలనే లోపలని అతడు బాగుపడ్డాడు అంటే యేసు ప్రభు యొక్క మాట ఎంత శక్తివంతమైందో ఒక అన్యుడు గ్రహించగలిగినాడు ఈరోజు నా ప్రియ దేవుని మాట మీద నమ్మకం ఉందా నీకు దేవుడు నా జీవితాలు చేస్తాడు నాకు మంచి భవిష్యత్తునిస్తాడు ఆయన నా బిడ్డలకు మంచి జీవితాన్ని దేవుడిస్తాడు దేవుడు నన్ను చదువులో పైకి తీసుకొస్తాడు నా వ్యాపారంలో దేవుడు పైకి తీసుకొస్తాడు నా ఉద్యోగంలో పైకి దేవుడు తీసుకొస్తాడు ఆయన నన్ను చేయి విడిచిపెడ్డాయన ఆయన మాటిస్తే చాలు నా జీవితంలో గొప్ప కార్యాలను చూస్తాను అని దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈరోజు నేను దేవుడిని అద్భుతం చేయబోతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు అది ఎలాంటి పరిస్థితి అయినప్పుడు కూడా ఆయన చీటకు సమర్థగల దేవుడైన వాడు ఆయన ఆయన మాట అంత శక్తిమైంది గమనించారా అందుకనే మత్స్యస్థ వార్త పదమూడు యాభై ఎనిమిదో వచ్చినాం కనుక మనం చూస్తే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతమైన కార్యాలు చేయలేదు దేవుడు తన యొక్క కార్యాలు చేసే దేవుడైన వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేదని ఉంది అంటే అవిశ్వాసాన్ని బట్టి ఏం జరుగుతుంది అద్భుతమైన కార్యాలు జరగట్లేదు నీ జీవితంలో దేవుని మీద నీకున్న విశ్వాసం అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆయన అద్భుతాలు చేసే దేవుడైనాడు అందుకని తిమోతి కొన్న విశ్వాసాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు తన అవయన లోయలోనూ తన యొక్క తల్లైన యునేక్యోలో ఆ యొక్క విశ్వాసము వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్న విశ్వాసం నీలో కూడా వసించినది అని పౌలు తెలియపరుస్తున్నాడు అంటే ఎంత విశ్వాసాన్ని వెళ్ళటం యొక్క కుటుంబంలోంచి వచ్చినాడో చూడండి మోతి తల్లిదండ్రుల యొక్క భక్తి బిడ్డలకు కూడా వస్తుంది తల్లిదండ్రులకు విశ్వాసం బిడ్డలు నేర్చుకుంటారు నీ విశ్వాసం నీ బిడ్డలు చూస్తారు నీ ఆత్మీయత దే వాళ్ళు చూస్తారు కాబట్టి నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు విశ్వాసాన్ని నేర్పించాలి వారు అడిగినప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయటం నేర్పించాలి వాళ్ళకి దేవుని పాదాలు పట్టుకోవడం నేర్పించాలి కాబట్టి నీ పిల్లలను ఆత్మీయమైనటువంటి పిల్లలుగా దేవుని మీద ఉన్న విశ్వాసానికి వెళ్ళినటువంటి బిడ్డలుగా ప్రభు కొరకు సిద్ధపరిచే కుటుంబంగానే ఉండాలి ప్రే సోదరుడా సహోదరి అబ్రహాముని గురించి కూడా దేవుడు అదే మాట చెప్పినాడు అది కన్నా పద్దెనిమిది పద్దెనిమిది వచ్చినలో కూడా అబ్రహానికి ఇంకా బిడ్డలు కలగలేదు అయినప్పుడు కూడా తన ఇంటి వారిని తన పిల్లలను నీతి న్యాయంలో నడిపిస్తాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజున నీ యొక్క బిడ్డలను నీతి న్యాయములో దేవుని మార్గంలో నడిపించేవాడిగా ఉన్నప్పుడు నీ పిల్లలకి మంచి ఆత్మీయమైన జీవితం ఇచ్చేవాడిగా ఉంటావు నీ కుటుంబాన్ని నీ పిల్లలను వెంటబెట్టుకొని చర్చకి వెళ్ళగలుగుతున్నావా మందిరానికి వెళ్ళగడుగుతున్నావా కుటుంబ ఆరాధన ఇంట్లో కుటుంబంతో కలిసి ప్రార్థన చేసే అలవాటు నీకుందా ఉదయ కాలం లేచి ప్రార్థన చేసే అలవాటు నీకుందా ఆ ప్రార్థన అంత బలమైందో యోబు గురించి మనం చూస్తాం యోబు అరుణోదయమే లేచి తన పిల్లలని పిలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరి నిమిత్తము అరుణోధయయమే లేచి వారిని పవిత్రపరిచి వారి కొరకు బలులు అర్పించాడంట ఎంత మరి పిల్లల పట్ల దేవుని దగ్గరికి ఎలాగా ఆత్మీయత కోసం అవుతుంది సిద్ధపరుస్తున్నాడు చూడండి ఏదో చిన్న పిల్లల గురించి ఎంత సరద్దు తీసుకుంటున్నాం తినే ఆహారం గురించి వస్త్రాల గురించి వారు ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తావు లేచిన తర్వాత వారికి ఏం తేవాలి సాయంత్రం గల్లో వారికి ఏం స్నాక్స్ ఇవ్వాలి వారిని ఏ కాలేజీలో జాయిన్ చేయాలి వారికి ఏ యొక్క మరి అఖరు తీర్చాలని ఆలోచిస్తున్నాం కానీ ఉదయాన్నే లేచి ఎలా ఎలా సంపాదించాలి ఏం చేయాలి కానీ వారిని ఆత్మీయమైనటువంటి వ్యక్తులుగా ప్రతి దిన ఉదయ కాలమే వారిని ప్రభు కొరకు సిద్ధపరిచే వ్యక్తిగా ఉన్నట్లయితే వారికి దేవుని యొక్క కృప వారి మీదకి వస్తుంది వారికి దేవుని కాపుదల వరకు వస్తుంది దేవుని భద్రత వరకు వస్తుంది ఈ లోకంలో నీ కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకున్నప్పుడు లోకములో సాతాన్ని కుటుంబాన్ని పాడు చేయకోకుండా దేవుని యొక్క కాపుదాల బిడ్డల మధ్య నువ్వు చూస్తావు కాబట్టి ప్రియ సహోదరు సహోదరి విశ్వాసాన్ని నువ్వు నేర్పించాలి నీ బిడ్డలకి ఒక అన్యుడైనటువంటి వారి గురించి ప్రభు చెబుతున్న మాట ఏంటంటే ఇస్రాయిల్లో కూడా ఎంత విశ్వాసాన్ని నేను చూడలేదు అంటే దేవుడు ఆయన చెప్తున్నాడు ప్రభు చెబుతున్నాడు ఎంత విశ్వాసం నేను చూడలేకపోయాను ఏంటి అవిశ్వాసము అయ్యా నీవు శ్రమ పుచ్చుకోవద్దు కాబట్టి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థ పొందుతున్నాడు అవును ప్రియా సహోదరు సహోదరి ఉందా నీకు అలాంటి విశ్వాసం ఉందా దేవుని మాట మీద ఉందా దేవుడు కార్యం చేస్తాడు నమ్ముతున్నావా నీ కుటుంబం బాగుపడుతుంది నమ్ముతావా ఒక సహోదరి చెబుతుంది నా భర్త ఇక మారనే మారడు ఇది ఫిక్స్ అయిపోయింది అంట అంటే తన మనసులో తనకి ఫిక్స్ చేసేసుకోవాలంటే ఎంత ఇక నా భర్త మారడు అంటే నీ అంతటి నీవేమనుకుంటున్నావంటే ఇది జరగదు ఒక అవిశ్వాసమైన ఆలోచన నీలో కలిగినప్పుడు ఆ కార్యం దేవుడు చేయడు దేవుడు మార్చగలడు ఎలాంటి వ్యక్తినైనా దేవుడు మార్చగలడు ఎలాంటి స్థితి అయినా మారుతుంది నా జీవితం నా ప్రార్థన వ్యర్థం కాదు నాకున్నటువంటి విశ్వాసం నేను ఇంకా దేవుని మీద ఉంటాను అని నీలో కలిగినప్పుడు నీ యొక్క జీవితంలో నీ యొక్క కుటుంబంలో అద్భుతమైన కార్యాలు చూస్తా సోదర సహోదరి ఈరోజు మరి అనేకమైన కుటుంబాల్లో ప్రార్థిస్తున్నారు కానీ వాక్యం వింటున్నారు కానీ విశ్వాసంతో ప్రభువుని వెంబడించలేకపోతున్నారు విశ్వాసం లేనట్టు మాటలు మాట్లాడుతున్నారు అవిశ్వాసంతో కూడిన మాటల వల్ల ఆ కుటుంబంలో విశ్వాసాన్ని పాడు చేసినటువంటి వాళ్ళు అవుతున్నాం కాబట్టి నీ ప్రతి ఒక్క మాట పాజిటివ్గా ఉండాలి దేవుడు చేయగలడు దేవుడు సమర్థగల దేవుడు దేవుడు ఆయన సమస్తం చేస్తాడు అనే విశ్వాసం కలిగి ఉండాలి ఆయన ఎన్ ఎటువంటి అద్భుతాలు చేశాడు ఆయన ఇస్రాయల్ మధ్యన ఆయన ఎర్ర సముద్రాన్ని పాలి చేసిన దేవుడు బండలోంచి నీరు ప్రవహింప చేసిన దేవుడు ఆయన మరి ఇన్ని అద్భుతమైన కార్యలు ఇస్రాయల్ని నలభై సంవత్సరాలు అరణ్యముల దేవుడు పోషించినాడండి అరణ్యములో పోషించాడు ఆయన మన్నా చేత ఆహారం ఇచ్చి పోషించినాడు వారు కాళ్ళుకి వాపులు రాకోకుండా వాళ్ళు నడిచిన వారి కాలు వాపులు రాలేదు వ్యాధులు సోకలేదు బండలోంచి నీరు ప్రవహింపచేశాడు ఆయన అటువంటి ఉన్నతమైనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం ఆయన్ని పట్ల ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో చూడండి ఇస్రాయల్ పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి నీవు విశ్వాసంతో నడిస్తే నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల కూడా దేవుడు అంత శ్రద్ధ కలిగినటువంటి వాడిగా ఉంటాడు కాబట్టి ప్రియ సహోదర సహోదరి ఒక్క మాట చాలా నడతనం ఆ మాట దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ క్షణమందే ఆ దాసుడు బాగుపడిపోయినాడు చూసారా దేవుడు ఎంత అద్భుతం చేశాడో మరి దేవుని మాటల అంత శక్తి నమ్ముతున్నావా కార్యాలు చూడని ఆశిస్తున్నావా అయితే యేసుక్రీస్తు వైపు నువ్వు చూడాలి యేసుక్రీస్తు వైపు చూడాలి అందుకని అనేక మంది మరి వారి యొక్క విశ్వాసముతో మరి బిడ్డలకు భక్తిని నేర్పించినారు అబ్రహాము ఇస్సాకు యాకోబు అనేటువంటి వారు విశ్వాస జీవితంలో సమాన వారసత్వాన్ని పొందారు దేవుని వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకున్నారు కాబట్టి నీవు నీ కుటుంబం నీ బిడ్డల బిడ్డలు దేవుని యొక్క కృపకి సమాన వారసత్వాన్ని పొందాలి ఆ ఆశీర్వాదం వాళ్ళు అనుభవించాలి కాబట్టి వారికున్న విశ్వాసం చూడండి దేనికి శిల్పి నిర్మాణుస్కుడై ఉన్నాడో ఆ పునాదు గల పట్న అబ్రహాం ఎదురు చూశాడంటే అతడు అనుభవించపోయినప్పుడు కూడా భూమి మీద దేవునికి వందాలు చెప్పి పరలోకమే మాకు దేవుడి నివాసాన్ని ఏర్పాటు చేశాడని విశ్వాసంతో ప్రభుత్వం వెంబడించిన చూడండి ఎంత గొప్ప విశ్వాసం వాళ్ళు కలిగి ఉన్నారో మరి ఈ రోజున నీకు ఉన్న ఉన్న దాన్ని బట్టి నువ్వు కలిగిన దాన్ని బట్టి దేవుని స్థుతించాలి దేవుడు కలిగిన దాన్ని బట్టి నిన్ను స్థుతించి విశ్వాసంతో ముందుగా నడిస్తే దేవుడిని ప్రతి అవసరాలు ఆయన తీరుస్తాడు ప్రతి అక్కరలు తీరుస్తాడు ఆయన ప్రతి సమస్య నుంచి దేవుడిని పిలుస్తాడు అది ఎటువంటి సమస్య అయినా అది ఎటువంటి శోధన అయినా ఆయన తప్పించడానికి సమర్థగల దేవుడు అయినా అందుకేనంటారు మరి షడ్రక్ మిషక్ అభిదుమల వారి వద్దకు ఉన్న విశ్వాసం చూస్తే వారు అగ్ని అగ్నిగుండంలో వారిని వేస్తానన్నప్పుడు ఆ ప్రతిమ మేము నమస్కారం చేయమన్న దానికి ఆ ప్రతిఫలం ఏంటంటే వారిని తీసుకెళ్ళే అగ్నిగుండంలో పడవేస్తున్నప్పుడు కూడా ఆ రాజుతో చెప్తున్న మాట విన్నారా ఎలాంటి యొక్క విశ్వాసంతో పలుకుతున్నారు మా దేవుడు ఈ అగ్నిగుండంలోంచి తప్పించినకు సమర్థ సమర్థగల దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించి సమర్థం గల దేవుడు ఒకవేళ తప్పించిపోయినప్పుడు కూడా మేము ఆ ప్రతిమ నమస్కారం చేయము మాకున్న విశ్వాసాన్ని మేము పాడు చేసుకున్నాము అవును ప్రియులరా ఈ లోకంలో ప్రభు కొరకు విశ్వాసం కలిగి జీవించాలి ఆ విశ్వాసం తన యొక్క సెంటర్ యొక్క మిషక కనిపిస్తుంది వారి ఆ రాజుకు కోపం వచ్చి ఆ మంటని ఏడంతలు చేసి ఆ కాళ్ళు చేతులు కట్టి దాంట్లో పడేస్తే పడేసినట్టుంటి వారు కాలిపోయారు కానీ ఆ పడినటుంటి వారి యొక్క బంధకాలు దిగి ఆ యొక్క అగ్ని గుండంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు వారితో పాటు మరొక మనిషి కనపడ్డాడు రాజుకి అది దేవదూతల యొక్క రూపం కనిపిస్తుంది అది ఎవరో కాదు ప్రభునే సుకరిస్తే వారు దేవుని స్థుతిస్తున్నారు అంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి అగ్ని వారిని ఏమి చేయలేకపోయింది వారి వస్త్రాలు కాలేదు వాళ్ళ తల వెంట్రుకలు కాలేదు వారికి వారి ఆ యొక్క కాలిన వాసన కూడా లేదు రాజు వాళ్ళు బయటికి తీసుకురామంటే బయటికి తీసుకొస్తే వాళ్ళ యొక్క కాలిన వాసన కానీ వారి వస్త్రాలు కానీ వారి తల వెంట్రుకలు కానీ ఎక్కడ కూడా అగ్ని యొక్క గుండముల నుంచి వారిని దేవుడు కాపాడినాడు వారు విశ్వాసం ఎంత గొప్పదో చూసారా ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా విశ్వాసంతో నిలబడినప్పుడు దేవుడు నీ యొక్క జీవితాన్ని నీకున్న సమస్యల నుంచి దేవుడిని బయటికి తీసుకొస్తాడు ఆయన ఎత్తు ఎత్తుపట్టుకునే ఉన్నాడు కాబట్టి ప్రియా సౌదరి సహోదరి కాబట్టి ఇక్కడ తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అవయన లోయలోను అలాగే తెల్లైన యునేకలోను అతనిలో కూడా ఆ విశ్వాసము మరి కనిపిస్తుందని పౌలు ఇక్కడ రాస్తూ అంటున్నాడు కాబట్టి మరి దేవుని ఆత్మ అతని మీద ఉంది అతని జీవితము ఒక గొప్ప ఆశీర్వాదకరముగా ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు నా నీ యొక్క బిడ్డలకి నీ యొక్క బిడ్డల బిడ్డలకి ఆ విశ్వాసం వెళ్ళాలి దేవుని మీద ఉన్న విశ్వాసము నీ బిడ్డలకి నేర్పించాలి దేవుని మీద ఆధారపడటం నీ బిడ్డలకి నేర్పించాలి నీవు అప్పుడు వారు దేవుని మీద ఆధారపడేవారు ఉంటారు వారికి ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడు నీకున్నట్టుగా భారాలన్నీ పోతాయి ఎందుకంటే ఆ భారాలు బరువులన్నీ నీ మీద లేక అన్నీ కూడా పోతాయి ఎందుకంటే వారు వ్యక్తిగతంగా దేవుని మీద ఆధారపడతారు కాబట్టి వారు దేవుని దగ్గర నుంచి వాళ్ళు పొందుకుంటారు నీకు ఎంతో నెమ్మది ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని పొందుతాం కాబట్టి ప్రియ సోదరుల సోదరి ప్రార్థన చేసుకుందాం కొద్ది మాటలు దేవుని హృదయాల్లో దేవుడు ముద్రించినట్లుగా వచ్చినాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గలతండి స్థుతిస్తున్నాం ఈ సమయం అందు వాక్యాన్ని విధంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తుంది నాయన నాయన మాట మాత్రం సెలవిస్తే చాలు అన్నాడు దేవ తండ్రి నా దాసుడు స్వస్థపడతాడు అన్నాడు పక్షవాయుతో ఆ తన దాసుడి నిమిత్తమే ఆ యొక్క శతాధిపతిని అడిగినప్పుడు నాయన ఎంత గొప్ప కార్యం చూడగలిగినాడు శ్రమపుచ్చుకొని వద్దు అన్నప్పుడు నిజంగా ఇస్రాయిల్లో కూడా ఎంత గొప్ప విశ్వాసం చూడను ప్రభా ఈరోజు అటువంటి యొక్క విశ్వాసానికల్లి బిడ్డలుగా నీ యొక్క మాట మీద నమ్మకం కలిగినటువంటి వారు వచ్చింది ఇప్పుడే వారి మనసుల్లో ఏ సమస్యల్లో సోదల్లో ఉండి దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడో దైవజన్ ప్రార్థిస్తున్నాడని నమ్మకంతో ఉన్నారో వ్యాపార విషయాలు అవ్వచ్చు అది అప్పుల సమస్యలు అవచ్చు మరి కుటుంబంలో ఉండ సమస్యలు అవచ్చు కలతలు అవచ్చు భార్యభర్తల సమస్యలు అవచ్చు పిల్లల సమస్యలు అవచ్చు ఉద్యోగం సమస్య వచ్చు చదువు అవచ్చు ఇంకా ఏదైనాప్పటికి కూడా ఏ సమస్య వారిని ఏ శోధన వారిని బలహీనపరుస్తుందో ఇప్పుడే వారికి సంపూర్ణమైన విడుదల దయచేసి అద్భుతమైన కార్యాలు చేసి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించు ఆయన వారి ఈ సమయం మందు ప్రార్థనలేకీభవిస్తుండగా వారి జీవితాల్లో నమ్మకంతో ఉండగా ఇప్పుడే వారు అనుకున్న ప్రత్యేక హృదయవాంఛ తీర్చబడిన గాక ఒక అద్భుతం జరుగుబడినగాక వారి జీవితాల్లో వారి కుటుంబంలో ఒకొప్ప వెలుగు కలిగినట్లుగా సహాయం చేయండి మీ కృపను తోడే నడిపించబడి ఏస్తున్నామున అడుగుచున్నాం తండ్రి ది లార్డ్ దేవుని స్తోత్రంలో ప్రియా సహోదరి సోదరులరా దేవుని యొక్క ఈ యొక్క స్క్రీన్ మీద ఉన్నటువంటి యొక్క ఈ ఫోన్ కాల్ మీరు చేయండి మీకు ఎటువంటి సమస్యల్లో శోధల్లో బాధల్లో ఉండి మరి ప్రార్థన అవసరాలు కోరుకుంటున్నారో ఈ యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేసినట్లయితే తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థన చేస్తాము ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఆయన మీ యొక్క జీవితాల అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు మీరు గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ కె సతీష్ పాలన వస్తుంది ఆ దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ఇటువంటి వర్తమానాలు మీరు అనేకమైన మీరు వినొచ్చు మీ తోటి వారికి అందరూ కూడా షేర్ చేసి అనేకలు వాక్యాన్ని అందించే ఉంటారు మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రభుత్వపేట మనం చేస్తూ అందరికి వందలు తెలియపరుస్తున్నా దుఃఖ దినములు సమాప్తమగును అగాపే ఇవాంజలకల్ ఫెలోషిప్ అయిన సహవాసం మనందు ఉదయ పదిన్నర గంటలకు ఆరాధన జరపబడును డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం అందించెదరు మీ కొరకు ప్రార్థించేదరు రండి మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్ అగాపే ఇవాంజలకల్ ఫెలోషిప్ డోర్ నెంబర్ ముప్పై రెండు డ్యాష్ పదకొండు డ్యాష్ ముప్పై రెండు బందెల దొడి సెంటర్ మొఘలరాజ్పురం విజయవాడ ఐదు రెండు సున్నా సున్నా ఒకటి సున్నా మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ టూ